నమస్కారం మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మేమంతా కూడా జగన్ అన్నకు తోడుగా అనే కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణం నుంచి మరి జగన్ గారు పాదయాత్ర చేసి 270 రోజుల నుంచి ఆయన ఒక విస్తృత స్థాయిలో ప్రజల మన్ననలు మరి వాళ్ళ కష్ట నష్టాలు తోడుగా ఉండి తెలుసుకొని ఈ ఒక్కరోజు మేమంతా కూడా చేస్తున్నందుకే ఎంతో ఈ ఉండలేని అంటే జనాలంతా కూడా అమ్మా జగన్ గారు ఎట్లా నడుస్తున్నారా అనే నినాదం చాలా గట్టిగా వినిపిస్తుందని మీడియా ముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ ఒక్కరోజుకే ఇంత శక్తిని తోడగట్టుకోవాలంటే 270 రోజుల నుంచి ఆ మహానుభావుడు ఎలా చేస్తున్నాడా అనేది అందరు కూడా అవక్కయాల్సిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి అదే స్ఫూర్తితో మేమంతా కూడా ఆయనకు మద్దతుగా మరి 3000 కిలోమీటర్లు ఈరోజు ఆయన దిగ్విజయంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకోవడం మాకంతా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి అది పంచుకుంటూ మేమంతా ఈ 3 రోజులు కూడా 25, 26, 27 పూర్తి స్థాయిలో మన టౌన్ మొత్తం 34 వార్డులు అంతా కూడా పాదయాత్రగా మేమంతా వెళ్ళబోతున్నాము. దీనికి కావున మన ఊరు చిలకలూరుపేట పట్టణం నియోజకవర్గం మొత్తం నుంచి ప్రతి ఊరు నుంచి కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. మరి చివరి రోజు 27 సాయంత్రం ప్రజా సంకల్ప సభ చేపడుతున్నాం కళామందిర్ సెంటర్లో. దీనికి కూడా మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నవరత్నాల గురించి నేను చెప్పినప్పుడు ప్రజల్లో ఒకటే ఆనందం, అయ్యా ఈ రోజు మేము బతుకున్నామంటే ఈ గుండె జబ్బు పోయిందంటే ఆనాడు మన వైఎస్ఆర్ గారు ఇచ్చిన అదృష్టమే, ఈ రోజు ఇంట్లో ఉన్నామంటే ఆయన ఇచ్చిన దానమే అని ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెట్టుకోవడం మనం అంతా చూస్తున్నాము. మరి నవరత్నాలు రజనకు వచ్చి చెప్పడానికంటే అమ్మ జగన్ అన్న పంపించారనే ఈ ఆర్భాటం మనం మొహాల్లో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నువ్వు రావాలి, ఏదో చేయాలి, జగన్ అన్న మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అది ఒక పూట తిండి వదిలేసామైనా పనిచేస్తామన్న విషయాన్ని మనం అందరూ కూడా వెల్లడించడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా చేయబోతున్నాము. ఇక మీద మీ అందరి తోడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై జగన్.